السلام علیکم ناظرین، ایف ایس آئی ٹی نیوز میں آپ کا استقبال ہے، میں محمد فاروق، پڑھتے ہیں آج کی تازہ خبر۔ ومشی چند ریڈی کو اپنی ہار آنکھوں کے سامنے نظر آ رہی ہے، اس لیے بوکلاہٹ کا شکار ہو کر بیان بازی کر رہے ہیں۔ ان خیالات کا اظہار بی جے پی ضلع صدر سری نواس ریڈی نے پارٹی دفتر میں منعقدہ میڈیا اجلاس سے خطاب کرتے ہوئے کہا۔ ومشی چند ریڈی کی جانب سے محبوب نگر بی جے پی پارلیمنٹ امیدوار ڈی کے ارونا پر کانگریس قائدین کو فون کر کے مدد مانگنے کا جو الزام لگایا ہے اس کی مذمت کی۔ کانگریس قائدین خود ڈی کے ارونا کو فون کر کے ومشی چند ریڈی پر ناراضگی ظاہر کر رہی ہے۔ 2019 کے پارلیمنٹ انتخابات میں ومشی چند ریڈی مقابلہ کرنے کے بعد دوبارہ 5 سال تک محبوب نگر میں نظر نہیں آئے۔ یہ عوام بخوبی جانتی ہے کہ ڈی کے ارونا عوامی قائد ہے، ان کے خلاف سوچ سمجھ کر بیان بازی کرنے کا انتباہ۔ اس میڈیا اجلاس میں بی جے پی کے قائدین موجود تھے۔ అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజుల్లో అయిన సందర్భంగా ఈ యొక్క మీడియాతో మాట్లాడాలనే దాంతో వారు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, ఆరు గ్యారంటీలు ఏమైతే ఉన్నాయో, ఏ ఒక్క గ్యారంటీ కూడా సమర్థవంతంగా చేయలేకపోగా వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, రుణమాఫీ అయితేనేమి, గృహజ్యోతి పథకం కరెంటు ఫ్రీ కరెంటు పథకం అయితేనేమి, మహిళలకు 2500 ఇచ్చే పథకం అయితేనేమి, రైతు బంధు ఏదైతే గతంలో పంట వేసినప్పుడు నుంచి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు మళ్ళీ కోతలకు వస్తున్నటువంటి సందర్భంలో కూడా రైతు బంధు నేటి వరకు కూడా ఈరోజు వరకు కూడా వాళ్ళు అకౌంట్లలో వేయకపోవడం, ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజలు మళ్ళీ తిరగబడి ఏ విధంగా అడుగుతారో, మళ్ళీ అడిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారు భావిస్తూ మిగతా పార్టీల పైన అబద్ధాలు మోపడం అనేది సర్వసాధారణంగా వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు. దాంట్లో భాగంగానే నిన్ననే వాళ్ళ యొక్క అభ్యర్థి అయినటువంటి వంశీచంద్ గారు అదేవిధంగా మిగతా నాయకులు చేరికల కమిటీ చేరికల మీటింగ్ సందర్భంగా మా యొక్క అభ్యర్థి పైన మా యొక్క పార్టీ పైన రకరకాల నిందలు వేయడం జరిగింది. దాన్ని ఒక మాటతో చెప్పాలంటే డికే అన్న గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేసి ఓట్లు అడుగుతుందనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వంశీచంద్ గారు మీ యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడే కాంగ్రెస్ క్యాడర్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ నిఘాల్సైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ రోజే అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఒక అసమర్థంకి పార్లమెంట్ పాలమూరు పార్లమెంటు పైన అవగాహన లేనటువంటి వ్యక్తికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాబట్టి దీంతో మా యొక్క ఇన్ని రోజులు పనిచేసినటువంటి మా యొక్క కార్యకర్తల నైరక్షత, అదేవిధంగా ఈ అభ్యర్థి పైన వ్యతిరేకత అనేది ఆ రోజే స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగానే డికే అన్న గారు ఒకరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఆమెకు లేదు. ఆమె గతంలో పోటీ చేసింది, 2 సార్లు పోటీ చేసింది, తక్కువ ఓట్లతో ఇక్కడ ఓడిపోయింది. మీ పైన వ్యతిరేకతతోటి, మీ పార్టీ పైన వ్యతిరేకతతోటి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఈ జిల్లా చేసినటువంటి ఆమె చేసినటువంటి కృషి ఏదైతే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క కార్యకర్తలే, మీ యొక్క నాయకులే ఆమె ఫోన్ చేయడం, ఫోన్ చేసి మీ సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని భవిష్యత్తులో మీరు ఎలాగో గెలుస్తారు కాబట్టి మాకు ఇలాంటి పనులు చేయాలి, మాకు ఇలాంటి సహకారం చేయాలని యొక్క దాంతో మీ కార్యకర్తలు ఫోన్ చేయడం వల్ల ఆమె స్పందిస్తుంది తప్పిస్తే సపరేట్గా ఆమె మీ యొక్క గ్యాడర్కు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అటువంటిది జరగదు కూడా. కాకపోతే మీరు మా యొక్క లీడర్ పైన మా యొక్క నాయకురాయల పైన రకరకాల ఆరోపణలు 4 రోజులకు ఒకసారి పార్టీ మారడం, పార్టీ మారడే దానిపైన రకరకాలుగా మీరు మాట్లాడడం, పార్టీ మారడం అనేది ఒకసారి గుర్తించాలి. అంటే గతంలో ఈ వంశీచంద్ గారు ఈ యొక్క పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అవుతున్నప్పుడే ఈ పిసిసి అభ్యర్థిత్వం పైన మీ వ్యతిరేకత మీ ఆసనం మీద ఉందో అప్పుడు ఈ యొక్క పాలమూరు ప్రజలు కోడంగల్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా గమనించారు. ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు వ్యతిరేకించిన సందర్భంలోనే మీ యొక్క అభ్యర్థిత్వం పైన వారు వ్యతిరేకత తెలియజేస్తున్నారు. అదేవిధంగా
ఆయన కూడా రెండు పార్టీ మూడు పార్టీలు మారాడు, మారి ఈరోజు సీఎం అయ్యారు. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి చెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు, వారు కూడా పార్టీలు మారి ఈరోజు పాలమూరులో ఎమ్మెల్యే. నిన్నటి కాగా మొన్న మా యొక్క ఎంపీ టికెట్ ఇవ్వలేదనే దాంతో జితేందర్ రెడ్డి గారిని మొత్తం ఉపభిక్షాలన్న. YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं, और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।